హలో ఫ్రెండ్స్ వల్ల క్రియేషన్స్కి స్వాగతం మిగిలిన పెరుగుతోటి స్పాంజీలాగా దూదిలాగా మెత్తగా ఉండే దోశల్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం పుల్లటి పెరుగును మాత్రమే రెండు గ్లాసులు తీసుకోండి రెండు గ్లాసులు పెరుగుకి రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకోండి స్టోర్ బియ్యమైనా పర్వాలేదండి బియ్యంలోనే రెండు స్పూన్లు మినప్పప్పును కూడా వేయండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బియ్యాన్ని మినపప్పుని పెరుగులో వేయండి స్టోర్ బియ్యమైనా చేయొచ్చండి రేషన్ బియ్యమైతే దోశలు ఇంకా బాగా వస్తాయి ఏ గ్లాసుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే గ్లాసుతో ఒక గ్లాసు అటుకుల్ని తీసుకోండి ఈ అటుకుల్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెరుగులో వేయండి బియ్యము మినపప్పు అటుకులు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిసేట్లు చేతితోటి బాగా కలపండి మూత పెట్టి ఐదు గంటల పాటు నానబెట్టి ఉంచండి ఐదు గంటలు నానిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి వాటర్ వేయకుండా గ్రైండ్ చేయండి ఈ పిండి చాలా స్మూత్గా వస్తుందండి పిండినంత అలాగే గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి దీంట్లో సగం స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పును వేయండి ఉప్పు మీద రెండు స్పూన్లు వాటర్ని వేయండి ఈ విధంగా వేయటం వల్ల ఉప్పు కరిగి పిండిలోకి బాగా కలుస్తుంది తర్వాత మూత పెట్టి ఒక పూటంతా అలాగే ఉంచండి రాత్రి పూట గ్రైండ్ చేసుకుంటే ఉదయానికల్లా పిండి రెడీ అవుతుంది ఉదయము పిండిలో కొంచెం వంట వేసి బాగా కలపండి ఈ దోశను ఇలాగే ప్లెయిన్గా అయినా వేయొచ్చండి లేదా ఉల్లిపాయలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి కరివేపాకు అల్లం కొత్తిమీర కూడా వేసి దోశల్ని పోయచ్చు ముందుగా పెనం పెట్టి కాగాక ఒక స్పూను ఆయిల్ వేయండి దీంట్లో రెండు గరిటెలు పిండిని వేయండి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా లావుగానే దోశను వేయండి చుట్టూ మరికొంచెం ఆయిల్ వేయండి ప్లెయిన్ అయినా వేయచ్చండి లేదా అన్ని రకాల వేసైనా కూడా దోశను వేయచ్చు దోశను వేసిన తర్వాత చుట్టూ మరొక స్పూన్ ఆయిల్ వేయండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పండి అటువైపు కూడా ఆయిల్ వేసి రెండవ వైపు ఒక్క నిమిషం మాత్రమే కాలనివ్వండి రెండవ వైపు కూడా కాలిన తర్వాత తీసి వేడి వేడిగా సర్వ్ చేయండి మొత్తం పిండిని ఇలాగే దోశలు వేయండి ఈ దోశలు చాలా మృదువుగా చాలా మెత్తగా పుల్లగా రుచిగా ఉంటాయండి ఈ విధంగా లావుగా కాకుండా పలుచుగా కూడా ఈ పిండితోటి దోశలు పోసుకోవచ్చండి